భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మేము కొన్ని సూచనలు, రికమెండేషన్స్ కమిషన్ ముందు పెట్టడం జరిగింది. 2014లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనేటువంటి మొట్టమొదటి స్పీచ్ నీతి ఆయోగ్ సమావేశంలో అందరి ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పినటువంటి మాటను మరోసారి గుర్తు చేసేవారు. ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉండే ఆస్కారం ఉండదు. ఒక రాష్ట్రానికి విద్యాపరంగా నిధులు అవసరం ఉంటాయి, ఒక రాష్ట్రానికి వైద్యపరంగా నిధులు అవసరం ఉంటాయి, ఒక రాష్ట్రానికి ఇరిగేషన్ పరంగా నిధులు అవసరం ఉంటాయి. మనం కుళ్ళు గుత్తగా అందరికీ ఒకే పద్ధతి ఉండే ఆస్కారం ఉండకూడదు. సిఎస్ఎస్ మాత్రమే కాదు, ఇచ్చే ట్యాక్ డెవల్యూషన్ ఆనాడు 32% ఉంటే ఇవాళ 42% పెంచి, 42% పెంచి రాష్ట్రాలు స్వయంగా వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, మొట్టమొదటిసారిగా కల్పించింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 2014లో ఉమ్మడి రాష్ట్రంగా మాకు 2.89 ఆల్మోస్ట్ 2.9% ట్యాక్స్ షేర్ వచ్చేది మాకు. కానీ ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10 జిల్లాలు ఉంటే ఆనాడు 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఆనాడు ఐడెంటిఫై చేయబడ్డది. బ్యాక్వర్డ్ రీజన్ కింద, బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయలు చొప్పున 450 కోట్ల రూపాయలు ఆనాడే తెలంగాణ పొందింది. కానీ ఇవాళ బ్యాక్వర్డ్ రీజన్ కింద ఇచ్చే నిధులు రాలేదు తెలంగాణకి. అంతేకాకుండా ఇవాళ ట్యాక్స్ షేర్లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి ట్యాక్స్ షేర్లో 14th ఫైనాన్స్ కమిషన్ 2.43 ఇస్తే ఇవాళ 15th ఫైనాన్స్ మాకు ఇచ్చింది కేవలం 2.1 మాత్రమే. అంటే ఉమ్మడి రాష్ట్రంగా వారసత్వంగా వచ్చిన 2.9 నుంచి వెళ్ళి 2.1గా మారింది కాబట్టి మేము ఫైనాన్స్ కమిషన్ కోరినాం, ఏ రాష్ట్రాలు అయితే ప్రోగ్రెస్గా ఉన్నాయో, ఏ రాష్ట్రాలు అయితే ప్రగతి కామకంగా ప్రయాణిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు ప్రోత్సహించాల్సిన దగ్గర ఉంది కాబట్టి ఫైనాన్స్ కమిషన్ ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు, పేద రాష్ట్రాలకు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందే అని అనుమానం లేదు. కానీ వాళ్ళకు సపోర్ట్ చేసే పేరిట ఏ రాష్ట్రాలు అయితే కష్టపడి పనిచేసి ట్యాక్స్ కడతా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి, ఆ ట్యాక్స్ కట్టే రాష్ట్రాలకు ప్రోత్సహించే దానికోసం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలన్నా, ఇండస్ట్రీస్ పెరగాలన్నా, మళ్ళీ కేంద్రానికి ట్యాక్స్ రూపంలో డబ్బులు రావాలన్నా, ఇవాళ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కూడా మనం సపోర్ట్ చేయాల్సి అక్కడ ఉందని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఇవాళ సౌత్లో ఫ్యామిలీ ప్లానింగ్ని ఎవరు చెప్పకుండానే అమలు చేస్తాము. ఇవాళ జనాభా పెరుగుదలలో సౌత్ ఇండియా చాలా తక్కువ ఉంటుంది, అదే నార్త్ ఇండియా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ జనాభా పెరుగుదలనే గిట్రా అంటే, పేదరికమే గిట్రా అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గిట్రా అంటే సదర్న్ స్టేట్స్ నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ అన్ని ప్రాంతాలను సమంగా చూడమే కాకుండా ఇవాళ ఏ రాష్ట్రాలు అయితే కష్టపడి పనిచేసి కేంద్రానికి ట్యాక్స్ కడుతున్నాయో ఆ రాష్ట్రాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఇవాళ అనేక రకాల సపోర్ట్ జరుగుతున్నప్పటికీ కూడా ఫైనాన్స్ కమిషన్కి మేము రెండు సూచనలు చేసినాం. ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఏ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అయితే, ఏ స్పెసిఫిక్ నిధులు అయితే రికమెండ్ చేస్తూ ఉందో, ఇవాళ తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ కాబట్టి 89% పాపులేషన్ వీకర్ సెక్షన్ పాపులేషన్ కాబట్టి ఓబీసీలకు కూడా స్పెసిఫిక్ ఫండ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పి మేము కూడా జరిగింది. తెలంగాణలో చిన్న చిన్న తండాలు కావచ్చు, 350-450 జనాభా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇవాళ గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ గ్రామ పంచాయతీలకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ఇవాళ అన్ని గ్రామ పంచాయతీలకు కేవలం జనాభా ప్రాతిపదిక పైన, ఏరియా ప్రాతిపదిక పైన కాకుండా చిన్న గ్రామ పంచాయతీలు సస్టైన్ కావాలంటే అదనపు నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలు ఆదుకోవాలని చెప్పడం కూడా మేము జరిగింది. గ్రామాల అభివృద్ధి జరగకుండా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందే ఆస్కారం లేదు కాబట్టి రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా
దేశం అభివృద్ధి చెందే ఆస్కారం లేదు కాబట్టి బ్రాడ్గా ఆలోచించమని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో వరదలతో నష్టపోయిన కొన్ని జిల్లాలు ఉంటాయి, ఇవాళ సాక్ష్యంగా కరువు జిల్లాలు కొన్ని ఉంటాయి. ఇవాళ రకరకాల పద్ధతులు, కేవలం హైదరాబాద్లో ఉన్న పర్ క్యాప్టెన్గా గొప్ప ఉంది కాబట్టి అనే పద్ధతి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రకాల డిస్పాటిస్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫైనాన్స్ కమిషన్ సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డిస్పాటిస్ పోవడానికి ఇలా వెనుకబడిన జిల్లాలుగా వెనుకబడిన ప్రాంతాలుగా కొంత సహకారం అందించే అక్కడ ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 41% ఇచ్చి ఆదుకున్నప్పటికీ కూడా 16th ఫైనాన్స్ కమిషన్ మరింత చోదక శక్తిగా దేశంలో అసమానతలు పోవడానికి, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి, దేశంలో ప్రశాంతం నెలకొనడానికి ఈ ఆర్థిక డిస్ట్రిబ్యూషన్ చాలా కీలకం కాబట్టి ఆ పద్ధతిలో 16th ఫైనాన్స్ వ్యవహరించాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ కేవలం రికమెండేటరీ బాడీ తప్ప వాళ్ళకి ఇచ్చేటువంటి పవర్ లేదు. వాళ్ళు ఏమైనా రికమెండ్ చేస్తారు. మేము కూడా కోరినాం తెలంగాణలో కూడా జాతీయ హోదా రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరింది. జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎట్లా ఇచ్చిండ్రో, కర్ణాటక ఎట్లా ఇచ్చి, తెలంగాణలో కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి డ్రాట్ పోన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి, బ్యాక్వర్డ్నెస్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరినాం.